ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈశాన్యము నిర్మాణంలో ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, గది గదికి ఈశాన్యం పెంచడం వల్ల కలిగేటువంటి దుష్ప్రభావాలు ఏంటి, నిర్మాణంలో ఈశాన్యం పెంచడం కోసం మనం చేస్తున్నటువంటి పద్ధతులు ఏంటి, వాటి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి, అదేవిధంగా ఇంటికి సంబంధించి డ్రైనేజీ పైపు గర్భంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయనాత్మిక గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా గర్భంలో డ్రైనేజ్ పైపులు ఉండవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసరికి ఈ ఇమేజ్లో కిచెన్, అదేవిధంగా ఆపోజిట్లో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉండడం జరిగింది. ఇదంతా దక్షిణం వైపు డైనింగ్ ఏరియా, దక్షిణం వైపు ఇచ్చినటువంటి డోర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్లోరింగ్లో ఒక ప్యాచింగ్ లాగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా కూడా మధ్యలో సపరేట్గా మళ్ళీ ఏదో వర్క్ చేసినట్టుగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నోటీస్ చేయొచ్చు. ఇక్కడ ప్రీవియస్గా ఈ ఇంటి యజమాని ఇంటి నిర్మాణం చేపట్టిన స్టార్టింగ్లో మాస్టర్ బెడ్రూమ్ని క్లీన్ చేసుకున్నప్పుడు నీళ్లు బయటికి వెళ్లేలాగా ఒక పైపును ఏర్పాటు చేయించారు. ఆ పైపు ఈ విధంగా హౌస్ సెంటర్ నుంచి కిచెన్లో నుంచి బయటకు వెళ్లేలాగా ఇక్కడ ఒక పైపును ఏర్పాటు చేయించడం జరిగింది. ఆయన వేరే ఇతర బాత్రూమ్స్ కానీ వేరే ఇతర వాటి కోసం ఏర్పాటు చేసినటువంటి పైప్ కాదు, అది కేవలం మాస్టర్ బెడ్రూమ్ని క్లీన్ చేసినప్పుడు, శుభ్రపరిచినప్పుడు, నీళ్లతో కడిగినప్పుడు ఆ నీళ్లు వెళ్లే విధంగా ఒక పైపుని ఆయన ఇక్కడ ఏర్పాటు చేయించడం జరిగింది. తర్వాత కాలక్రమేణా ఆయన వాస్తుకు సంబంధించినటువంటి కొన్ని లోపాలతో నిర్మాణం చేసుకున్నాడని తెలుసుకొని వాటిని సరిచేసేటువంటి క్రమంలో ఈ పైపును కూడా తీసేసి మొత్తం కూడాను సరిచేయించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళకి ఈ పైప్ అంత పర్టికులర్గా ఎంత ఎఫెక్టివ్గా ఏమి పనిచేయలేదు. కాకపోతే జనరల్గా ఏం జరుగుతుంది అని అంటే ఇవాళ రేపు మనం తీసుకునేటువంటి కన్స్ట్రక్షన్స్లో తూర్పు ఫేసింగ్కి సంబంధించి ఈ కిచెన్కి ఆపోజిట్లో బెడ్రూమ్, తర్వాత మళ్ళీ వాయువ్యమైన బెడ్రూమ్, నైరుతి బెడ్రూమ్, వాయువ్యం బెడ్రూమ్, రెండింటి మధ్యలో బాత్రూమ్లు తీసుకోవడం జరుగుతుంది. ఈ బాత్రూమ్లకు సంబంధించినటువంటి డ్రైన్ వ్యవస్థను అంతా కూడాను ఈ విధంగానే చాలామంది పైప్ లైన్ని కిచెన్లోకి నడిపించేసేసి కిచెన్ నుంచి ఆ వాటర్ బయటకు వెళ్లేలాగా ఏర్పాటు చేయించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయటం వలన గృహస్థులు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, వంశాభివృద్ధికి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యలు, స్త్రీలకు సంబంధించినటువంటి గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆర్థిక పురోగతి లేకుండా, వంశ పురోగతి లేకుండా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇంటికి సంబంధించి నాభి స్థానం మీదుగా, బ్రహ్మస్థానం మీదుగా డ్రైనేజ్ పైపులు అనేవి నడపడం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. తర్వాత ఈశాన్యం పెంపుకు సంబంధించి చాలామంది ఈశాన్యం పెంపు ఏ విధంగా చేస్తూ ఉంటారు, జనరల్గా ఒక రైట్ యాంగిల్ తీసుకున్నటువంటి సైట్కి లెంత్ అండ్ విడ్త్లోనే ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే నిర్మాణం చేస్తూ ఉంటుంటారు, ఆ నిర్మాణం చేసేటువంటి దశలో ఈశాన్యం నిర్మాణంలో లేకపోతే గది గదికి ఈశాన్యం పెంచడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అలాంటి ప్రయత్నమే ఈ ఇంటి యజమాని కూడా చేయడం జరిగింది. ఈశాన్యం పూర్తిగా ఏమీ లోపించలేదు, కానీ ఈశాన్యం లేదు కదా అని చెప్పేసి ప్రతి గదికి వాయువ్యాన్ని కొద్దిగా ఎక్కువ ప్లాస్టింగ్ చేసి ఈశాన్యాన్ని కరెక్ట్గా చేయించడం ద్వారా ఈశాన్యం పెరుగుతుంది కదా అని చెప్పేసి ఆయన అనుకోవడం జరిగింది. అదేవిధంగా ఇదంతా చేసేసారు ఆయన. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు రిమైనింగ్ వాల్ అంతా కూడాను మామూలుగా ఉండడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇక్కడ మాత్రం స్పెషల్గా ప్లాస్టింగ్ చేసి ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గోడ దాటి ప్లాస్టింగ్ ఒక 1.5 ఇంచ్ బయటకు కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఇదంతా కూడాను నేను మొదట్లో ఏమనుకున్నాను అంటే గోడ సరిగ్గా లేకపోతే సరిచేయించారేమో అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత నేను అడిగినప్పుడు ఆయన రీజన్ చెప్పాడు, నేను నాకు డౌట్ వచ్చింది ఇది మీరు సరిచేయించినట్లయితే ఒకవేళ బయటికి రాకూడదు కదండి,
ప్లాస్టింగ్ మందం గోడలో కలిసిపోయి గోడ మందం తగ్గాలి కదా, మరి ఎందుకని బయటకు వచ్చిందంటే అప్పుడు ఆయన చెప్పారు, సార్ గది గదికి ఈశాన్యం ఒక పాతిక అరంగులో అల్లగా తక్కువ వస్తుందండి, అందుకని చెప్పేసి నేను వాయువ్యాన్ని పెంచి ఈశాన్యం నిర్మాణంలో వాయువ్యాన్ని తగ్గించి ప్లాస్టింగ్ లో వాయువ్యాన్ని పెంచి ఈశాన్యం కొలతలో పెరిగేలాగా చేశానండి అని చెప్పేసి చెప్పాడు. అది ఏ విధంగా చేశారనేది ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ ప్రయత్నిస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 11 అడుగులు వెడల్పుతో ఏదైనా ఒక ఈ నిర్మాణం ఉందని అనుకుంటే ఇక్కడ మీరు నోటీస్ చేస్తే గోడల పోను ఇన్సైడ్ వచ్చేసరికి ఒక 10 ఫీట్ రావాలి. అయితే ఇక్కడ వీరు ఏం చేశారు అని అంటే వాయువ్యం మూలల్లో ప్లాస్టింగ్ ఎక్కువ చేయించారు. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఇక్కడ వచ్చినటువంటి ప్లాస్టింగ్ తక్కువ వచ్చింది, ఇక్కడ వచ్చినటువంటి ప్లాస్టింగ్ గోడ మందం కలిపి ఇక్కడ ఎక్కువగా రావడం జరిగింది. మరలా అదే విధంగా నెక్స్ట్ గదిలో కూడా చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మరలా ఇక్కడ 10 అడుగులు వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి 9 అడుగులు 9 అంగుళాలు వచ్చింది. అంటే నియర్లీ సుమారుగా ఒక 3 అంగుళాల ప్లాస్టింగ్ ని వీరు ఎక్కువగా వాయుమూలలో చేయడం ద్వారా నిర్మాణంలో ఇన్సైడ్ ఈశాన్యం ఒక 3 అంగుళాలు పెరిగేలాగా ఈ విధంగా చేశారు. అయితే ఇక్కడ వీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వీరికి తెలియకుండానే ఈ ఉత్తరం గోడ లేదంటే ఒకవేళ కొంతమంది తూర్పు గోడ చేస్తూ ఉంటుంటారు, ఆ నిర్మాణ శైలిలో వాళ్ళు చేసేదాన్ని బట్టి ఈ విధంగా చేయటం వల్ల ఈ గోడంతా కూడాను థిక్నెస్ పెరిగిపోతుంది తెలియకుండానే. రిమైనింగ్ వాల్స్ అన్నిటికంటే కూడాను ఈ గోడ థిక్నెస్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గోడ థిక్నెస్ వచ్చేసి 0.75 ఇంచెస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 9 ఇంచెస్. అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ వాల్ అంతా కూడాను 6 ఇంచెస్ ఉండడం జరిగింది. 0.5 అంటే 6 ఇంచెస్. అది కాబట్టి ఏమైపోతుంది, ఉత్తరం గోడ లేదంటే తూర్పు గోడ వాళ్ళు చేసుకునేటువంటి నిర్మాణాన్ని బట్టి ఆ గోడ థిక్నెస్ పెరిగిపోవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, పురుషులకు సంబంధించినటువంటి ఇబ్బందులు, వాళ్ళు ఆ ప్లాస్టింగ్ చేసినటువంటి దాన్ని బట్టి ఏ రూమ్కి చేశారు వీటన్నిటిని బట్టి వారికి ఇటువంటి ప్రాబ్లంలు ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది అనుకుంటుంటారు మా ఇంటికి ఈశాన్యం సరిచేపించాం కదా ఇంకా ఎందుకని ఫలితాలు రావటం లేదని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. అలా చేయించినటువంటి వాళ్ళు ఇటువంటి మిస్టేక్ చేస్తూ ఉంటుంటారు. ఒకవేళ మనం నిర్మాణంలో ఈశాన్యం పెంచాలి అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బయటికి కొలత 11 అడుగులు ఉంటే ఇక్కడ వచ్చేసరికి 11 అడుగులు 1.5 అంగుళం వస్తుంది. గోడ మందం కరెక్ట్గా పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇన్సైడ్లో అదే డైమెన్షన్ పెరుగుతూ వస్తుంది. మనం స్పెసిఫిక్గా ఒకవైపు ప్లాస్టింగ్ ఎక్కువ ఒకవైపు ప్లాస్టింగ్ తక్కువ చేయాల్సినటువంటి పని లేదు. అక్కడ కూడా మనం రైట్ యాంగిల్కి సరిపెట్టినటువంటి నిర్మాణాన్ని చూసుకొని దాన్ని ఆ విధంగా చేసుకోవాలి. ఇన్సైడ్ ప్లాస్టింగ్లో తగ్గించేసేసి ప్లాస్టింగ్ మందం పెంచేసేసి ఈశాన్యం పెరిగేలాగా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే గోడ మందాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఉత్తరం గోడ కావచ్చు తూర్పు గోడ కావచ్చు రిమైనింగ్ వాల్స్ కంటే థిక్నెస్ పెరిగిపోయి గృహస్థులకి దుష్ప్రభావాలను కలుగు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను నిర్మాణంలో ఇట్లాంటి మిస్టేక్ చేయకండి. మనకి నిర్మాణంలో ఈశాన్యం తగ్గకుండా ఉంటే చాలు, పెరగాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. నిర్మాణంలో కరెక్ట్గా పిన్ టు పిన్ డైమెన్షన్స్ ఉంటే చాలు. నిర్మాణంలో మొదట్లోనే మీరు జాగ్రత్త వహించి ఒక అరంగుళము అంగుళము నిర్మాణంలో మీరు పెంచుకున్నట్లయితే ఆటోమేటిక్గా అది ప్రతి గదికి ఈక్వల్ షేరింగ్లో పాతకో అరంగుళము అది రావడం జరుగుతుంది మీరు తీసుకున్నటువంటి రూమ్స్ని బట్టి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ప్రతి గదికి ఈశాన్యం పెంచడం కోసం వాయువ్యం మూలలో ప్లాస్టింగ్స్ ఎక్కువ చేశారు అని అంటే అది దోషంగా ఉపక్రమించి పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు, గృహ యజమానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, మానసిక పరమైనటువంటి సమస్యలు, స్ట్రగుల్స్ చాలా ఎక్కువగా ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇంటి యజమాని కూడాను ఈశాన్యం పెరుగుతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా చేశాడు. కానీ అయినప్పటికీ ఎందుకని ఫలితం లేదు, మనకి ఈశాన్యం పెంచినా ఎందుకని మనకి రిజల్ట్ రాలేదని చెప్పేసి ఆయన చాలా ఆలోచించడం జరిగింది. తర్వాత మనం విజిటింగ్ కూడా తీసుకున్న తర్వాత మనం వెళ్ళి మొత్తం అబ్జర్వ్ చేసి ఆయనకి మీరు చేయాలనుకున్నటువంటి పని వేరండి, అప్పుడు టోటల్గా గోడ మొత్తం థిక్నెస్ తగ్గించేసేసుకోవాలి, అంతేగాని గది గదికి ఈశాన్యం పెంచేలాగా ఈ విధంగా ప్లాస్టింగ్ ఎక్కువ చేస్తే మీకు గోడ థిక్నెస్ పెరిగిపోయి దోషంగా ఏర్పడుతుంది, కాబట్టి ఇలాగ చేయొద్దు మొత్తం సరి చేసుకోండి అని చెప్పేసి ఆయనకి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి గోడ మందాలకు సంబంధించి ఈశాన్యం పెరగడం కోసం ఈ విధమైనటువంటి లోటుపాట్లు చేశారు అని అంటే మాత్రం వాటికి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.